అలసంద వడియాల సాంబార్. కావలసిన పదార్థాలు: అలసంద వడియాలు 1 కప్పు, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, గసాలు 2 టేబుల్ స్పూన్లు, లవంగాలు 7, దాల్చిన చెక్క 4 ఇంచులు, సాంబార్ పొడి 2 టేబుల్ స్పూన్లు, కల్లుప్పు 1 టేబుల్ స్పూన్, పప్పులు 4 టేబుల్ స్పూన్లు, నీళ్లు తగినన్ని, టమాటా ముక్కలు 1 కప్పు, పసుపు 1/2 టీ స్పూన్, తెల్లగడ్డ 4 రెబ్బలు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు 1 రెమ్మ, జీలకర్ర 1/2 టీ స్పూన్, చింతపండు చిన్న నిమ్మకాయంత, నూనె వేయించడానికి సరిపడినంత. తయారు చేసే విధానం: ముందుగా ఒక పెనంలో ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని నూనె కాగిన తర్వాత అలసంద వడియాలు వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను నా ఛానల్లో పెట్టాను అలసంద వడియాలు ఏ విధంగా తయారు చేయాలో, ఆ విధంగా తయారు చేసుకొని పెట్టుకోండి. ఇవి కూడా పిండి వడియాల మాదిరే తొందరగా వేగుతాయి. జాగ్రత్తగా చూసుకొని వేయించుకోవాలి. ఎక్కువసేపు వేయిస్తే మాడిపోతాయి. ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పెట్టుకోవాలి సపరేట్గా. మీకు కావలసినన్ని వేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ కావాలంటే తర్వాత స్టవ్ పైన సాంబార్ చేసుకోవడానికి ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ కాగనివ్వాలి. ఆయిల్ కాగిన తర్వాత పోపు వేసుకోవాలి. మొదట ఆవాలు, తర్వాత జీలకర్ర, తర్వాత కరివేపాకు వేసి ఒకసారి కలయబెట్టుకొని సన్నగా కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా వేసుకొని కలబెట్టుకోవాలి. తర్వాత పసుపు, అది కూడా బాగా కలిసేటట్లు కలయబెట్టుకోవాలి. కాసేపు వేయించేసి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చేసుకోవాలి. అది మగ్గే లోపల మసాలా పేస్ట్ తయారు చేసుకోవాలి. ఒక చిన్న మిక్సీ జార్లో గసాలు, లవంగాలు, దాల్చిన చెక్క, పప్పులు, కల్లుప్పు అన్నీ వేసుకొని బాగా మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది. తర్వాత బియ్యం పిండి వేసుకోవాలి. నానబెట్టిన బియ్యమైనా పర్వాలేదు, మీకు అందుబాటులో ఏముంటే అవి వేసుకోవచ్చు. తర్వాత పచ్చి కొబ్బరి తురుము, తెల్లగడ్డ రెబ్బలు, కొన్ని నీళ్లు వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది. టమాటా మగ్గిన తర్వాత ఈ పేస్ట్ వేసుకోవాలి. టమాటా మగ్గింది కాబట్టి ఇప్పుడు ఈ పేస్ట్ వేసుకొని కాసేపు
వేయించుకోవాలి. మిక్సీ జార్లో కూడా కొన్ని నీళ్ళు వేసుకుంటే అంత నీట్గా వచ్చేస్తుంది, కడిగి వేసుకోవచ్చు. అంతా బాగా కలాయి పెట్టుకోవాలి. తర్వాత సాంబార్ పౌడర్ వేసుకోవాలి. సాంబార్ పౌడర్ కూడా నా ఛానల్లో ఎలా తయారు చేయాలో పెట్టాను, ఆ విధంగా తయారు చేసుకుని వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అది కూడా వేసి ఒకసారి కలాయి పెట్టుకోవాలి. తర్వాత చింతపండు నానబెట్టుకొని గుజ్జు చేసి పెట్టుకోవాలి. ఆ రసం కూడా వేసుకోవాలి. తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి అలసంద వడియాలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలాయి పెట్టుకోవాలి. తర్వాత తగినన్ని నీళ్లు వేసుకోవాలి. సాంబార్ కాబట్టి మీకు ఏ విధంగా ఉండాలనో దానికి తగ్గట్లు వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఈ వడియాలు మెత్తబడాలి అంతవరకు ఉడికించుకోవాలి. సాంబారు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ సాంబారు చాలా రుచిగా ఉంటుంది. సంగటి రకరకాల రోటీస్, చపాతీస్, రైస్ లేకి కూడా చాలా బాగుంటుంది. ఇంకా బొరుగుల్లో కూడా, ప్లెయిన్ బొరుగుల్లో కూడా ఈ సాంబార్ వేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుంది తింటే. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాసేపు అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది. గమనించుకోవాలి, వడియాలు ఉడికాయా లేదా అని పట్టుకుంటే తెలుస్తుంది. ఒకటి తీసి ఉడకకపోతే మరి కాసేపు ఉడికించుకోవాలి. ఈ విధంగా తీసి చూసుకోవాలి ఉడికిందో లేదో. ఉడికిపోయాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి ఇంకా తీసుకోవచ్చు. ఈ డీప్ ఫ్రై చేసుకునేటువంటి అలసంద వడియాల్ని కందిపప్పు సాంబార్లో కూడా వేసుకొని ఉడికించుకున్న చాలా రుచిగా ఉంటుంది. ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.